హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒకవేళ మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. అలాగే తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించి అద్భుతమైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర ఉద్యోగాలు, అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ క్లాసుల్లో ఈరోజే మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ బటన్ ఉంది, జాయిన్ బటన్లో గోల్డ్ మెంబర్ లేదా ఎగ్జామ్ లైబ్రరీ, వాటిలో మీరు జాయిన్ అయితే అద్భుతమైనటువంటి క్లాసులు చక్కగా, మరి క్లాస్ అయిన తర్వాత వెంటనే మీకు అర్థమయ్యేటట్టుగా కొన్ని క్వశ్చన్స్ కూడా అక్కడే రావడం కూడా జరుగుతుంది. మాకు మెటీరియల్ కావాలి సార్, ప్రతి మెటీరియల్ కావాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఉంది, దయచేసి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. చూడండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మరియు అలాగే అక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు, వైద్య ఆరోగ్య శాఖలో 16,000కు పైగా పోస్టులు గడువు పెంపు, మీలో ఎవరైనా ఏఎన్ఎంలకి అలాగే జిఎన్ఎంలకి ఎంపీహెచ్డబ్ల్యూకి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే, సో మీకు అద్భుతమైనటువంటి చాలా చక్కగా మెటీరియల్ ప్రాక్టీస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. వైద్య ఆరోగ్య శాఖలో ఇక్కడ చూడండి, వైద్య విద్యా సంచాలకుల పరిధిలో 16,024 పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది, ఇక్కడ గడువును పెంచుకుంటూ వచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి హరిత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిఎంఈఓ పరిధిలో 4,013 కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరియు 9,684 అవుట్సోర్సింగ్ పోస్టులు గౌరవ వేతనం కింద ఉన్న 2,322 ఉద్యోగాల గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా ఉండగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గౌరవ వేతనం కింద ఉన్న పోస్టులకు ప్రతి ఏడాదికి ఒకసారి ప్రభుత్వం రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. మార్చి 31కి ఆయా ఉద్యోగాల గడువు పూర్తవుతుంది, తర్వాత ఏడాదికి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకుంది. అయితే ఏప్రిల్ 1, 2 తేదీల్లో చేయాల్సిన రెన్యువల్ని ఏప్రిల్ 18కి చేశారు. దీనివల్ల జీతాలు ఆలస్యం అవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అవుట్సోర్సింగు, కాంట్రాక్టు, మరి ఇక్కడ చూడండి ఈ విధానంలోని తీసుకుంటా ఉన్నారు కానీ శాశ్వత ప్రాతిపదికన ఎందుకని తీసుకోవట్లేదు. అంటే నిరుద్యోగులు కొన్ని వేల రూపాయలు పెట్టి వారి యొక్క చదువులను చదువుకుంటూ ఉంటుంటే ఈ అవుట్సోర్సింగ్ అని, సో అవుట్సోర్సింగ్ చేసేటువంటి వారు కాస్త బయటికి వెళితే ఇక్కడ ఇచ్చే జీతాల కంటే కూడా ఇంకా ఎక్కువగానే వస్తాయి. ఒకసారి మీరు ఆలోచించండి, గవర్నమెంటు సో గతంలో చేశారు మళ్ళీ ఇలా చేసుకుంటా, గతంలో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేము అని అనుకుంటే ఇక్కడ అధికారము ప్రజలు కట్టబెట్టి ఉండేవారే కాదు. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తీక్షణంగా వీటి గురించి ఆలోచన చేయాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, సో ఇన్ని లక్షలు పెట్టి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు మరి యొక్క వారు పడతా ఉన్నటువంటి బాధలు. అలాగే టీఎస్పిఎస్సిలో వెబ్సైట్లో గ్రూప్ 2 ఖాళీల సవరించినటువంటి పట్టుకుందండి. ఒకసారి దయచేసి అభ్యర్థులందరూ కూడా మీరు చూడండి, వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 2 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సవరించిన పట్టికను టీఎస్పిఎస్సి వెబ్సైట్ అందుబాటులో ఉంచింది. జీవో నంబర్ 3 రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ వికలాంగ సంక్షేమ శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 10 జారీ చేసిన హారిజాంటల్ రిజర్వేషన్కు అనుగుణంగా పోస్టులను మార్పు చేస్తూ మహిళా రిజర్వేషన్ లేకుండా రూపొందించిన ఉద్యోగ ఖాళీల పట్టికను ఇక్కడ మనకి చాలా స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. సో దయచేసి మీలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేయండి.
పాలిటెక్నికల్ లెక్చరర్ ఉద్యోగాలు. ఇక్కడ జిఆర్ఎల్ విడుదల కూడా చేస్తుందండి, సాంకేతిక విద్యాశాఖ పరిధిలో పాలిటెక్నికల్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షల్లో అభ్యర్థుల జనరల్ ర్యాంక్ లిస్టును విడుదల చేసినట్లు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా నిన్న విడుదల చేశారు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి. సో మరిన్ని వివరాలు ఈ రత్నం సార్ మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటూ, సో రత్నం సార్ మీకు అన్ని విధాలుగా కూడా అటు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ కానీ ఇన్ఫర్మేషన్లో కానీ మీకు చాలా స్పష్టంగా ఒక్క రెండు రోజుల్లో రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో అద్భుతమైనటువంటి తెలుగు మీడియం అండి, తెలుగు మీడియం పాలిటీ బుక్ అనేది విడుదలవుతూ ఉంది. మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. ఓకే, డోర్ డెలివరీ అనేది ఇంటికి వచ్చేస్తుందండి. పైగా మెటీరియల్ తీసుకున్న వారిని గ్రూపులో యాడ్ చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా చక్కగా అద్భుతమైనటువంటి గైడెన్స్ అనేది ఈ రత్నం సార్ మీకు ఇస్తున్నాడు. ఓకేనండి.